నా రెండో కుమార్తె భర్త నాపై కొన్ని కామెంట్స్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టాడు. నా కుమార్తెకు నా అల్లుడికి మధ్య కుటుంబ పరమైన వివాదం ఉందని మంత్రి అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు. నా కుమార్తెను నా అల్లుడు 4 సంవత్సరాల క్రితమే వదిలేశాడు. కోర్టులో విడాకుల వ్యవహారంపై కేసు నడుస్తోంది. నా కుమార్తెకు ఇద్దరు పిల్లలు. నా కుమార్తెతో పాటు నా మనవడు మనవరాలని కూడా నేనే సంరక్షించుకుంటున్నానని అంబటి వాపోయారు. నా అల్లుడు పెట్టిన పోస్టుపై నేను మాట్లాడకూడదని అనుకున్నాను, కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ పొన్నూరు వచ్చి నాపైన, నా తమ్ముడి అంబటి మురళిపైన కొన్ని కామెంట్స్ చేశాడని, అందుకే సంజాయిసి చెబుతున్నానని తెలియజేశారు. నా అల్లుడు గౌతమ్ పెట్టిన పోస్టు వెనక పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. కుటుంబ తగాదాల్ని రాజకీయాలకు వాడుకునే నీచ సంస్కృతికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగజారుతారా అని ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడించాడు, చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నాడు, ఏబిఎన్ టీవీ 5 దీన్ని పదే పదే వేస్తున్నారు, ఇది దుర్మార్గం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక ఫ్యామిలీ ఇష్యూని ఇంతగా తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడాన్ని ఏమనాలి? అది నా ఆవేదన. ఎస్, నేను ఇవాళ సత్తెనపల్లిలో గెలవబోతున్నానని తెలిసిన తర్వాత ఇలాంటి చీప్ ఎత్తుగడలు, చౌకబారు ఎత్తుగడలు నా ప్రత్యర్థి కన్నా లక్ష్మణ, నన్ను ఓడించాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్, నన్ను అసెంబ్లీకి రానియకూడదు అనుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు కలిసికట్టుగా ఆడుతున్న నాటకం కాదా ఇదే అని అడుగుతా ఉన్నా నేను. ఏమిటి దుర్మార్గం? మాలుడేమో వీడియో చేసి ఏబిఎల్లోనూ టీవీ 5లోనూ వేస్తాడు, పవన్ కళ్యాణ్ ఏమో పొన్నూరు వచ్చి మాట్లాడతాడు. ఇది ధర్మమేనా? ప్రజలు ఆలోచించాలి. నా ఓటర్లు కాదు, నా ఓటర్లకు నేనేంటో తెలుసు, నేను దుర్మార్గం ఎలా అవుతాను? ఇది ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. ఇంత పర్టికులర్గా కొన్ని టీవీ ఛానల్స్లోను, అంటే కొన్ని అంటే కంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి టీవీ ఛానల్స్లోను, సోషల్ మీడియాలోను మా అల్లుడు, నా రెండవ అల్లుడు గుండబోలు గౌతమ్, డాక్టర్ గుండబోలు గౌతమ్ నా మీద చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కొన్ని టీవీలు ప్రసారం కూడా చేశాయి. వాస్తవంగా అవి చూసిన తర్వాత నేను మాట్లాడాలని అనుకోలేదు. నన్ను చాలా టీవీ ఛానల్స్ ఫోన్ చేసి మీ మీద ఇలా సోషల్ మీడియాలోను కొన్ని టీవీల్లోనూ మీ అల్లుడిగా చెప్పబడుతున్న ఒక వ్యక్తి మీ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు, మీరేమన్నా కామెంట్ చేస్తారా, ఆయన మీ అల్లుడేనా అని అడిగారు. ఎస్, మా అల్లుడేను అని చెప్పాను. నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదు, ఇది నా ఫ్యామిలీ ఇష్యూ అని నేను సున్నితంగా తప్పుకునే ప్రయత్నం చేశా. అయితే ఈరోజు మధ్యాహ్నం అనుకుంటున్నాను, నేను 2014లో ఓటమి పాలయ్యా. దయచేసి కోడెల శివరాం గారు ఏమనుకోవద్దు. కోడెల శివరాం గారి భార్యకి మధ్యన వివాదం ఉంది, మీ అందరికీ తెలుసు. విశాఖపట్నంలో గొడవ జరిగింది, కోడెల శివరాం గారి మామగారు నాతో మాట్లాడాడు, ఎవరో మాట్లాడిస్తే నా పార్టీ వాళ్ళే.